అన్నా ఏమైందన్నా అన్నా ఏమైందన్నా కరెంటు పోతున్నది ఎక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి చూడు ఆసుపత్రిలో కరెంటు కోతలు కారు చీకట్లల్లో కాన్పులు ఛార్జింగ్ లైట్ల వెలుగులో సిజేరియన్ ఆప్ ఆపరేషన్లు కరెంటు కోసం గంటల పాటు నిరీక్షణ పాములు తిరుగుతున్న వైనం పసివాళ్లతో బిక్కుబిక్కుమంటున్న తల్లులు అత్యంత దారుణంగా మంచిర్యాల జనరల్ హాస్పిటల్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ తన యొక్క సెల్ఫోన్ యొక్క టార్చ్ లైట్తోని ఇక్కడ ఒకటి ఇక్కడ తన ఆ పాపను పట్టుకొని భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి ఇక్కడ మరి ఇక్కడ చీకట్లల్లో ఆ పసిబాబును చూసుకోవడానికి తల్లి ఈ తల్లిని చూసుకోవడానికి వాళ్ళ తల్లి ఇంకొక చోట పాములు మొత్తం ఏ విధంగా తిరుగుతున్నాయో చూస్తారు ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అనుకుంటా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అని మరి తెలంగాణ రాష్ట్ర కూడా పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయంటే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంట్లోనైతే ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉంటుంది కదా మంత్రుల ఇంట్లల్లో ఇరవై నాలుగు గంటల కరెంటు ఉంటుంది కదా ఎమ్మెల్యే ఇండ్లల్లో కూడా ఇరవై నాలుగు గంటల కరెంట్ అయితే ఉంటుంది కదా తెలంగాణలో ఉన్న బిడ్డ ప్రతి ఆడబిడ్డ కూడా నా ఇంటి బిడ్డే అని చెప్పిన ఈ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు మరి ఏ విధంగా ఉన్నది అనేది ఒకసారి చూడాలి ఎందుకు ఈ విషయాన్ని చెప్తానంటే ఒకసారి చదువు తైనే మంచిర్యాల గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ రోజు పదుల సంఖ్యలో కాన్పులు జరిగే ఆసుపత్రిది జిల్లా కేంద్రంలో పేద బడుగు వర్గాలకు ఆరోగ్య భద్రత కల్పించే పెద్ద దిక్కు అలాంటి హాస్పిటల్లో మౌలిక వసతులు దారుణంగా ఉన్నాయి కరెంటు పోతే గంటల పాటు ఎదురు చూడాల్సిన దుస్థితి కనీసం జనరేటర్ సౌకర్యం లేకుండా హాస్పిటల్ను నిర్వహిస్తుంది సర్కార్ చిమ్మ చీకట్లో అప్పుడే పుట్టిన బిడ్డలతో బాలింతలు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు చుట్టూ చీకటి అలముకున్న ఆసుపత్రి ఆవరణలో పాములు కూడా తిరుగుతున్నాయి కరెంటు గురించి అడిగితే పట్టించుకునే నాథుడే కరువయ్యాడు సిబ్బందిని ఈ విషయంపై రిక్వెస్ట్ చేసి అక్కడున్న పేషెంట్ నిర్లక్ష్యపు సమాధానం ఎదురైంది వారి వ్యవహార శైలి దురుసుగా ఉందని వాపోతున్నారు పేషెంట్ బంధువులు బుధవారం రాత్రి సుమారు ఏడు గంటల సమయంలో కరెంటు పోతే దాదాపు నాలుగున్నర గంటల తర్వాత కరెంటు వచ్చింది అప్పటి వరకు ఛార్జింగ్ లైట్ల వెలుతుల్లో కాన్పులు జరిపారు వైద్య సిబ్బంది మరికొందరికి సిజేరియన్ కూడా గుడ్డి వెలుగుతోనే జరిపారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు పట్టణంలో అతి ముఖ్యమైన ఆసుపత్రులు ఇలా పరిస్థితులు ఉంటే డిఎంఓ ఏం చెప్తా చేస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు మూడు జిల్లాల వారికి అత్య అతి ముఖ్యమైన హాస్పిటలే కలెక్టరేట్కు కూతవేటు దూరంలో ఉందని అయినా ఇక్కడ సరైన వసతులు లేవని మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది అర్థమైందా ఇప్పటికైనా చాలామంది మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి కానీ ఏమని చెప్తాడు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు కోతలు లేవు మరి ఇవేవి ఇవేమన్నా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కరెంటు కోతలు అడివై కరెంటును బంద్ చేసి వచ్చారా లేదు కదా లేకపోతే అధికారులు కావాలని కరెంటు కోతలు విధించలేదు కదా లేకపోతే సరిపడా కరెంటు లేక కట్ చేయలే కదా మరి తెలంగాణ రాష్ట్రంలో ఆసుపత్రుల పరిస్థితి ఇట్లా ఉంటే ఇదే మన ముఖ్యమంత్రి గారు సగం కేబినెట్ వరంగల్ పోతుందండి పోయి అక్కడ ఒక ఆసుపత్రికి ఇనాగ్రేషన్ చేసేస్తారు వరంగల్కు వెళ్ళిన ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలంగాణలోని సగం క్యాబినెట్ ముఖ్యమంత్రితో సహా వరంగల్లో ప్రత్యక్షమవుతారు కానీ ప్రభుత్వానికి సంబంధించిన ఆసుపత్రులను పట్టించుకునే దిక్కు దివాన లేని పరిస్థితి ఏమంటారు ఏమంటారు కరెంటు పోతనే లేదు కావాలని దుష్ప్రచారం చేస్తా అన్నారు మరి కండ్లకు గంతలు న్యాయస్థానంలో ఉన్న కాక కండ్లకు గంతలు కట్టుకొని నిజాన్ని చూడలేను బాబో అన్నట్టు కన్నీళ్లు పెట్టుకున్నట్టుగా ఇక్కడ మీరేమన్నా కళ్ళ గంతలు పట్టుకుంటే అవి ఇప్పుర్రి ఇప్పుడు చూడు లేదా అద్దాలు పెట్టుకొని చూడు రి తెలంగాణలో అసలు సిసలైన పరిస్థితికి ఇది ఎందుకంటే పేదోడికి కట్టమస్తే ప్రైవేట్ హాస్పిటల్ బోర్డు మధ్యతరగతికి కట్టమస్తే ప్రైవేట్ హాస్పిటల్ బోర్డు మొదటగా పేదింటి బిడ్డ పోయేది ప్రభుత్వ దాఖనకే ఆ తర్వాతనే ఆ తర్వాతనే ఇక అక్కడ తన ప్రాణం ఉంటుందో ఊసిపోతుందో తెలియని పరిస్థితులలో ఆ చుట్టూ ఉన్న బంధువులతోని ఆ గ్రామానికి సంబంధించి వాళ్ళ వీళ్ళతోని బాంచం దండం అంటూ పెట్టుకొని అప్పు సప్పు చేసి అప్పటికి పోతాడు అప్పటి వరకు కూడా మాకు ప్రభుత్వ దాక అనేది దిక్కు ఎందుకంటే మేము పేదలం మేము పేదలం మా పేద జీవితాలు గిట్లనే ఉంటాయి కానీ ముఖ్యమంత్రి గారికి ఆ ఆడంబరాలు ఉంటాయి మంత్రులందరూ మంచి జల్సాలు చేయవచ్చు కానీ ప్రభుత్వానికి సంబంధించి మాత్రం ఈగో దావకానాల పరిస్థితి ఇది ఇప్పుడు దీని గురించి ఏ ఒక్కరు అయినా మాట్లాడగలుగుతారా దీని గురించి ఏ ఒక్కరైనా కనీసం సమాధానం చెప్పగలుగుతారా దీని గురించి ఏ ఒక్కరైనా అసలు ఏం జరిగింది ఏం జరుగుతున్నది అని మాట్లాడే పద్ధ పరిస్థితులలో ఉన్నారా ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ బిడ్డలరా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కారు చీకట్లలో ఏ విధంగా ప్రభుత్వ ఆసుపత్రులు మగ్గిపోతున్నాయో చూస్తున్నాం బయటికి కనిపించేది కొన్ని ఆసుపత్రులే బయటికి కనిపించని ఎన్నెన్నో ఆసుపత్రులు ఉన్నాయి ఎందుకు ఈ విషయము అంటే మనం పేదింటి బిడ్డలం ఈరోజు నాలుగు మెతుకులు తినాలన్నా ఆ అన్నంలో గంజో లేకపోతే ఇంతంత నీళ్లు ఉప్పేసుకొని తినాలన్నా లేకపోతే పొడి వేసుకొని తినాలన్నా కష్టపడాలి ఆ రోజు కష్టపడితేనే మనకు బువ దొరుకుతుంది అలాంటిది మన దగ్గర ఆసుపత్రికి వెళ్ళే పరిస్థితులలో డబ్బులు ఉండవు కదా మనం సంపాదించిన వంద రూపాయలలో ఎనభై శాతం ఆసుపత్రులకే పెడుతున్న పరిస్థితి ఇంకా చదివెక్కడిది మన పిల్లలకు ప్రభుత్వ హాస్పిటల్ పోతే పరిస్థితి ఎట్లున్నదో కూడా మీరు చూస్తున్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఇక్కడ మంచిర్యాల జిల్లా అనేది ఒకటి ఉదాహరణ మాత్రమే కనబడుతున్నది కానీ వాస్తవానికి వరంగల్లోని ఎంజిఎంలో గదే పరిస్థితి చోటు చేసుకున్నది వరంగల్ జిల్లాకు సంబంధించి ప్రైవేట్ ఆసుపత్రికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి అందరూ కానీ అక్కడే ఉన్న ఎంజిఎంను రెండు కళ్ళతో ఒక్కసారైనా చూడలేకపోయలు ఎందుకు నాకు అర్థం కాని విషయం ఏందంటే చాలా బాధాకరమైన విషయం ఈ పరిస్థితులను చూస్తే చాలా భయమేస్తుంది ఏం జరుగుతుంది తెలంగాణలో ఏమైపోతుంది తెలంగాణలో అనే ఒక భయం ఎందుకంటే ఈ కాన్పుల్లల్లో ఏ తల్లి బిడ్డకో ఏ బిడ్డకో ఏదన్నా జరుగుతే పరిస్థితి ఏంది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈరోజు ప్రభుత్వానికి సంబంధించి నిర్లక్ష్య పూరితమైన వాతావరణం కానీ అధికారులకు సంబంధించి నిర్లక్ష్యం కానీ అక్కడ పనిచేసే సిబ్బంది దురుసు ప్రవర్తన కానీ ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురో రాష్ట్ర ముఖ్యమంత్రి కోడలో లేకపోతే మంత్రుల బిడ్డనో మంత్రులకు సంబంధించిన కూడలో మనవడం మన సారీ మనవరాలో ఎవరైనా ఇలాంటి పరిస్థితులలోనే ఉంటే దానికి సమాధానం ఇదే ఆసుపత్రికి సంబంధించిన అక్కడ డిఎంహెచ్ఓ ఉన్నాడు కదా వాళ్ళ కూతురు వాళ్ళ కూడలో ఉంటే పరిస్థితి ఏంది అదే కలెక్టర్ గారి ఇంట్లో ఆడపిల్లలు ఉంటే పరిస్థితి ఏంది ఇట్లనే ఉండేదా అంటే ఈరోజు ఏమైపోతున్నది అంటే రాష్ట్ర వ్యాప్తంగా కాదు ఎక్కడైనా చూడండి అధికారం ఉంటే సల్యూట్ కొడతారో అక్కడ బొబ్బ మామూలుగా ఉండదు లేదా ఆర్థికంగానైనా ఎదుగుండాలి ఇంతో కొంత ఎదుగుదల ఉంటేనే జరుగుతుంది చూడు రి మీరే ఇంతకంటే నిదర్శనం దర్శనం నేను తెలంగాణలో మొత్తం సైకిల్ మీద కట్టుకొని పోయి తిరిగినా కూడా దొరకదు సాక్ష్యం ఇక కరెంటు పోతలేవన్న సన్నాసులకి ఇది అంకితం చేద్దాం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వాళ్ళను ఉద్యోగాలకు వెళ్ళి ఊడదీద్దాం ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఏంటండి ఇప్పుడు పసిపిల్లలకు సంబంధించి ఇక్కడ ఏమైనా జరిగింది వాళ్ళకి ఆక్సిజన్ కావాలి ఏదన్నా ఏంది పరిస్థితి ఇక్కడ ఐసీయూకి తీసుకెళ్ళాల పరిస్థితి ఏంది ఇదే విధంగా ఇప్పుడు పేషెంట్కు సంబంధించి బాలింతనో లేకపోతే వాళ్ళ అమ్మనో అత్తనో ఆసుపత్రి పోతే ఆ పాముకాటు గురైతే పరిస్థితి ఏంది ఇక్కడ దమ్న చీకట్లలో కనిపించకుండా స్లిప్ అయి కింద పడితే ఆ తల్లి పరిస్థితి ఏంది ఎవరికి న్యాయం చేయాలి ఎవరికి సమాధానం చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఏం జరుగుతున్నది ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ప్రభుత్వ దాఖానాలో పడకేసిన వైద్యం కారు చీకట్లల్లో సిజేరియన్ ఆసుపత్రులు చేస్తున్న దుర్మార్గం మనము అత్యాధునికమైన ఆధునిక యుగంలో అడుగు పెట్టామా లేకపోతే పూర్వకాలంలోనైనా కనీసం చెట్టు వైద్యతోని నాటు వైద్యంతోనైనా ప్రాణాలు నిలిపి చల్లగా చూస్తోళ్ళు ఈరోజు ఉన్న ప్రాణాలకు పుట్టిన ప్రాణానికి కూడా దిక్కు దివాన లేకుండా పోయింది ఆ చీకట్లలో ఆపరేషన్ చేస్తున్నప్పుడు అలా కత్తెర పెట్టావు దూది పెట్టో మర్చిపోయి ఆపరేషన్ చేస్తే పరిస్థితి ఏంటి ఒకసారి మీరు ఆలోచించాలి ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్పి చెప్పి ఆస్టకు వస్తుంది మంత్రులకైతే అసలు దున్నపోదు మీద వానగొట్టినట్టు కూడా అనిపిస్తలేదు ఇక ఏం చేద్దాం ఈ తెలంగాణలో జరుగుతున్న పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయి ఇక ఏం చేద్దామండి